ఏవైనా ఉచితాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఉండదు మోసపోవద్దనే ఒక మెసేజ్ ను మా నిర్మాత నరేందర్ గారు తీయడం చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రజలు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ ఉచితాలకు లొంగకుండా రేపు వాళ్ళు కష్టంగా పని చేస్తేనే ఇయల్ల ఏదైనా అవుతది ఏ ప్రభుత్వం ఉచితాలు ఇవ్వదు కొన్ని ఉచితాలు మంచియే కానీ అన్ని ఉచితాలు మంచిగానే మెసేజ్ ఇవ్వడం నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్ బంపర్ గా నడుస్తారని నేను ఆశిస్తున్నాను ప్రజలకు ఒక ఓరియంటెడ్ పిక్చర్ గా ఉంది ప్రజలు చూడొచ్చు ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చారు దాని ద్వారా ప్రజలు ఎలా ఉండాలి ప్రభుత్వాలు ఇచ్చే నిర్ణయాలను మనం ఎలా ఆలోచన చేయాలనే విధానాన్ని బాగా చేశారు దానికి చూడొచ్చు బాగుంది చెప్పండి చెప్పండి భీమదేవరపల్లి బ్రాంచ్ అంటే సినిమా స్టోరీ చెప్పనప్పటి నుంచి మంచి కాన్సెప్ట్ ఉంది ఒక వెరైటీగా ఉంది కాన్సెప్ట్ అని మేము చేసినప్పుడే అనుకున్నాం సినిమాలో బాగుంటుందని చెప్పి సినిమా చూసినప్పుడు కూడా చాలా బాగుంది కొత్త మెసేజ్ తోటి బాగా వచ్చింది ఫుల్ కామెడీ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి సినిమాలో ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో లోన్ల కోసం చాలామంది చూస్తాం కదా ఆ లోన్లు కట్టేటప్పుడు గరీబులకు ఒకటి గొప్పలకు ఒకటి నిజంగా చెప్పాలంటే గరీబులకు చాలా అన్యాయం జరుగుతుంటుంది ఈ వచ్చి ఇంటికాడ వసూలు చేయడాలు ఇవన్నీ కథలు జరుగుతుంటాయి కదా వాళ్ళ కోసమని మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ రమేష్ చపాల్ గారు మంచి రైటింగ్ తోటి మంచి యాక్షన్ అందరూ హీరో హీరోయిన్ గారు కొత్త వాళ్ళంటే చాలా బాగా చేశారు అంటే మెయిన్ ఏంటంటే ఎక్కడి నుంచో మనకు పైసలు పడితే అని చెప్పి ఒక ఆశ ఉండే ఇన్ని రోజుల దాకా గవర్నమెంట్ అప్పుడు నల్లధనం తీసుకొస్తాను అన్నారు కదా అది రియలిస్టిక్గా ఒరిజినల్గా చూపెట్టారు ఎందుకంటే ఎక్కడో జరిగింది ఈ కథ ఆల్రెడీ దాన్ని బేస్ చేసుకొని చూసిన సినిమానే ఇది ఒకవేళ అన్నోన్ పర్సన్ అకౌంట్లో ఆ పైసలు పడితే వాడి పరిస్థితి ఏంది తర్వాత ఎలా కట్టాలనేది ఈ మెసేజ్ లోన్ యాప్స్ అనేది అసలు దీంట్లో లేదు కానీ అది నమ్మొద్దు యాక్చువల్లీ చెప్పాలంటే లోన్ యాప్స్ గురించి మనం నమ్మొద్దు చాలా డేంజర్ అవన్నీ మూవీ బాగుందండి అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా మెసేజ్ ఓరియంటెడ్ 100% మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంటుంది సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు సెంటిమెంట్ ఉంటుంది అసలు జబర్దస్త్ కామెడీ కాదండి ఈ సినిమాలో చేసేది అన్యాయాలు అక్రమాలన్నీ నేనే నేనే నా వల్లనే అవుతుంది అంత మెయిన్ చెప్పాలంటే ఉన్నమాట చాలా రోజుల తర్వాత మంచి సినిమా నాకు దొరికింది సినిమాలో అంత బాగుంది క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అందరు సపోర్ట్ చేసినందుకు భీమదేవరపల్లి బ్రాంచ్ సూపర్ ఉందండి సినిమా సూపర్ హిట్ టాక్తోనే ఇప్పుడు ఫస్ట్ షో స్టార్ట్ అయింది ఇందులో 100% మనం స్టోరీ వైజ్ కానీ స్క్రిప్ట్ వైజ్ కానీ మ్యూజిక్ వైజ్ కానీ ఆర్ రీ రికార్డింగ్ వైజ్ కానీ ఎక్సలెంట్ ఉందండి మూవీ సో ఇందులో గ్రామీణ నేపథ్యం స్టోరీని తీసుకున్నారండి దీంట్లో కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి హామీలు ఇచ్చిన తర్వాత దాంట్లో గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రజలు నమ్మి యాక్సిడెంటల్గా ఒక అమౌంట్ వస్తే వాడుకున్న తర్వాత దాని ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది సినిమా అత్యంత అద్భుతంగా చూపించారండి డైరెక్టర్ గారు దాంతోపాటు పాటలు బాగున్నాయి మ్యూజిక్ బాగుంది చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉన్నాయండి ఫస్ట్ హాఫ్ అనేది మీరు అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు అంటే బ్యాంక్ లోన్స్ అయినా ఓన్లీ మన లోన్ యాప్స్ మీద కూడా ఇష్యూ జరుగుతుంది లోన్ యాప్స్ గురించి లేదండి ఇది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ఓపెన్ చేసిన జన్ధన్ ఖాతాల గురించి వాళ్ళు అమౌంట్ 15 లక్షల హామీ ఇచ్చారు కదా ఆ హామీ ఇస్తే గ్రామీణ ప్రాంత సంబంధించిన ప్రజలు వాళ్ళు ఏ విధంగా ఆశపడతారు ఆశలు పెట్టుకుంటారు ఈ పథకాల మీద అనే దాని మీద స్టోరీ తీశారండి ఈ స్కామ్ గురించి కాదు ప్రభుత్వాలు స్కీము ఏ విధంగా హామీలు ఇస్తారు కదా ప్రభుత్వాలు హామీలు ఇస్తారు కదా బిఫోర్ ఎలక్షన్స్కు ముందు సో ఖాతాలు మనకు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలు ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఖచ్చితంగా మనం నల్లధనం తీసుకొచ్చి ఎవ్రీ పర్సన్కి 15 లాక్స్ యాడ్ చేస్తామంటే గ్రామీణ నేపథ్య ప్రజలకు తెలియదు కదా ఇవన్నీ సో వాళ్ళు నిజమే అని భ్రమపడిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే యాక్సిడెంటల్గా వచ్చిన అమౌంట్ ఏ విధంగా వీళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు ఆ తర్వాత రీపే చేయలేకపోవడానికి గల కారణాలు వాళ్ళ యొక్క గ్రామీణ నేపథ్య ప్రజలు అమాయకంగా ఉంటారు వాళ్ళకు కరెక్ట్గా అకౌంట్ డీటెయిల్స్ కూడా తెలియవు ఎక్కడి నుంచి వచ్చింది అమౌంట్ అనేది కూడా తెలియదు సో ఇది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి ఒక కౌంటర్ అటాక్ అనుకోవచ్చు సో వాళ్ళకు ఖచ్చితంగా రాడ్ దింపారండి గట్టిగా రాడ్ దింపారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రకంగా అట్లనే అనుకోవచ్చు మనం ఒక రకంగా కౌంటర్ అటాక్ అనుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ మరో బలగం అయితే మనం ఎక్సిడెంట్ అంటే చెప్పవచ్చు ఎందుకంటే గ్రామీణ నేపథ్యానికి సంబంధించి థియేటర్కి సంబంధించిన ఆర్టిస్టుల పాత్రలు చాలా పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉందండి ఫస్ట్ హాఫ్ 100% కామెడీ ఫుల్ లెంత్ కామెడీతో ఉన్నది సెకండ్ హాఫ్లో కూడా మీకు కొంచెం ఎమోషన్ సీన్స్ కనెక్ట్ అవుతాయి సో రిమైనింగ్ అంతా కూడా సూపర్ ఉందండి సినిమా ఆ కట్టు బొట్టు మన పల్లె వాతావరణం మన జీవితాలు అన్నీ ఎవరు మోసపోకుండా ప్రతి పిల్ల పాప
పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ప్రతి యాక్టర్ చేసిన ఈ యాక్టింగ్ చాలా బాగుంది బల్గం మూవీ కంటే పదింతలు ఎక్కువ ఉంది దీనిలో స్టోరీ ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తారని చెప్పింది కదండి అదే అదే వాళ్ళ వాళ్ళ అకౌంట్ లో పడ్డాయని వాళ్ళు మోసపోయిండు పాపం అదే కదా స్టోరీ స్టోరీ కట్టు బొట్టు ప్రతి ఒక్కటి పల్లె వాతావరణం చాలా 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 బాగుంది ఎక్కడి నుంచి వచ్చారమ్మ మేమా మాది కరీంనగర్ కరీంనగర్ వాస్తవానికి మా ఊళ్ళోనే జరిగింది మా ఇంట్లోనే జరిగింది సినిమా ఓకే మీ ఇంటి దగ్గరే జరిగింది అన్నమాట ఆ లేదు అట్లానే ఏం కాదు మాది కరీంనగర్ పల్లెటూరులో జరిగింది కాబట్టి చాలా 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 బాగుంది